Hello स्नेहितों, वेलकम बैक टू न्यू वीडियो। कंट्रीलो मेक पासपोर्ट वस्ते मेरे ఈజీగా का 191 कंट्रीज के వీసా లేకుండా వెళ్ళొచ్చు। ఆ కంట్రీ అంటే మీకు ఎవరికైనా తెలుసా? అసలు ఎప్పుడు తీశారు, అసలు ఏ కెమెరా తీశారు మీకు ఎవరికైనా తెలుసా? తయారవడానికి ఎన్నో వీఎస్ పెట్టిందంట, అసలు ఎందుకు, అసలు ఇందులో అసలు ఏముంది? 2000 వచ్చి ఈ కారు చుట్టుముట్టే అంట, ఎందుకు ఈ కారు అంటే అంత ఇష్టమా? ఈ ఎయిర్లైన్స్ ఇచ్చే ఆఫర్తో మీ గుండె ఆగిపోద్ది, అసలు ఆఫర్ ఏంటి? ఏరోప్లేన్స్ స్పేస్లో అసలు ఎందుకు ఎక్కడవో మీకు ఎవరికైనా తెలుసా? ఏమాత్రం నేర్చుకునే వెంటనే వీడియోతో స్టార్ట్ చేద్దాం. బుజ్ అల్ అలెన్ వరల్డ్లోని టాప్ 5 స్టార్స్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో మీరు 1 డే స్టే చేసినా కూడా వీళ్ళు మీకు ఒక వెంటాస్టిక్ ఆఫర్ ఇస్తున్నారు. చట్నీ ఎక్కువ ఇవ్వడం కాదు, దుబాయ్గా కొంచెం రిచ్గానే ఉంటుంది. అదే గోల్డెన్ ఐప్యాడ్. ఇది ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్తో తయారు చేసిన ఐప్యాడ్. ఏన్షియంట్ టైంలో వరల్డ్ లార్జెస్ట్ యానిమల్ డైనోసార్స్, బట్ డైనోసార్స్ పీరియడ్లోనే టోటల్స్ ఉండేవి. అది జైంట్ టోటల్స్, ఇది ఇప్పుడున్న టోటల్స్గా ఆ టోటల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అదంత పెద్దతో మనం ఇమాజిన్ కూడా చేయలేం. ఈ జైంట్ టోటల్ గురించి హిందూస్ హిస్టరీలో కూడా ఉంటుంది. ఇప్పుడు కన్నా టోటల్స్ ఉంటే కరోనా వైరస్ కాదు, ఇంక ఇవే మనల్ని చంపేస్తాయి. మీకు డొనాల్డ్ ట్రంప్ తెలుసు కదా, డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్గా ఒక బిజినెస్ మ్యాన్, బట్ తనేమో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి తను ఒక పొలిటీషియన్ అయ్యాడు. ట్రంప్ కూడా రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ట్రంప్కి చాలా కంపెనీస్ అండ్ షేర్ హోల్డర్స్ కూడా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ నెట్వర్క్ వచ్చేసి $3.1 బిలియన్ పర్ ఇయర్. మీరు కనుక జర్మనీలో ఉంటాయి, అది కూడా మీకు ట్రాఫిక్ జామ్ అయితే చాలా రష్గా ఉంటాయి. మీరు సిగ్నల్ ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటే మీకేం పర్లేదు, ఎందుకంటే జర్మనీలో ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. ఎక్కడైతే పోల్స్కి అయితే ఇక్కడ పింగ్ పాంగ్ గేమ్ అయితే అంటించి ఉంటుంది, మీరు వేరే సైడ్ ఉన్న ప్లేయర్తో అయితే మీరు ఈ గేమ్ అయితే ఆడొచ్చు. మన ఇండియాలో ఈ ఫీచర్ తీసుకొస్తే ఎవడో ఆడరు, కానీ పబ్జీ కానీ పెడితే మాత్రం బాగా ఆడతారు. ఇప్పుడు నేను మీకు చెప్పే ఫ్యాక్ట్ మీకు అసలు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ ఎగ్జామ్స్. ఒక ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ అయింది, మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎంత ఎక్కువ వాటర్ తాగితే మనకు అంత ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీరు ట్రై చేస్తే నా కమర్స్లోకి వెళ్ళి వర్క్ అనేది చెప్పండి, అలాగే ట్రై చేయకపోతే మీకు ఎగ్జామ్స్లో ఏమన్నా ట్రై చేయండి. కాన్ఫ్యూషియస్, నేను ఒక చైనీస్ ఫిలాసఫర్, తను చైనాలోనే చాలా ఫేమస్ ఫిలాసఫర్. తను ఒక చెప్పారు, ద మ్యాన్ హూ ఆస్క్ ఏ క్వశ్చన్ హీజ్ ఏ ఫూల్ ఫర్ ఎ మినిట్. దీని అర్థం ఏంటంటే ఒక మనిషి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే తను ఏమైనా 1 మినిట్ వరకు తను ఒక పిచ్చోడు. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి ద మ్యాన్ హూ డస్ ఆస్క్ ఏ క్వశ్చన్ హీజ్ ఏ ఫూల్ ఫర్ ఎ లైఫ్. దీని మీనింగ్ వచ్చేసి ఏ మనిషి అయినా ఒక క్వశ్చన్ అడగకపోతే తన లైఫ్ అంటే తన ఒక పిచ్చోడే అని అర్థం. పోలర్ షో చెప్పొచ్చు మనం ఈయనంత గొప్ప ఫిలాసఫర్ అని. మీకు కానీ ఒక్కసారైనా జపాన్లో పాస్పోర్ట్ వస్తే మాత్రం మీకు అసలు ఆ పాస్పోర్ట్ చాలా పవర్ఫుల్. జపాన్ పాస్పోర్ట్ అయితే మీరు 109 కంట్రీస్ అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు, వీసా అయితే లేకుండా. ఈ స్కీమ్ ఓన్లీ జపాన్కే కాదు, ఇంకా వేరైతే కంట్రీస్ కూడా ఉన్నాయి. మనం ఒక లిస్ట్ చూద్దాం ఇందులో ఏ కంట్రీస్కి అయితే ఇవన్నీ ఉన్నాయో అని. ఫస్ట్ జపాన్కి వస్తే, జపాన్కి అయితే 191 కంట్రీస్కి అయితే వీసా లేకుండా వెళ్ళొచ్చు. సెకండ్ ప్లేస్ వచ్చేసి సింగపూర్. సింగపూర్ పాస్పోర్ట్ వస్తే మాత్రం మనం ఈజీగా 190 కంట్రీస్కి అయితే వెళ్ళొచ్చు. జర్మనీకి అయితే 189 కంట్రీస్కి అయితే వీసా లేకుండా వెళ్ళొచ్చు. అలాగే సౌత్ కొరియా కూడా సేమ్ జర్మనీలాగే మనం 189 కంట్రీస్కి అయితే వీసా లేకుండా వెళ్ళొచ్చు. ఫిన్లాండ్కి అయితే 188 కంట్రీస్కి అయితే మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు. ఇటలీకి కూడా సేమ్, ఇటలీ కూడా 188 కంట్రీస్కి అయితే మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు. డెన్మార్క్ నుంచి మిగతా అన్ని కంట్రీస్ కూడా 187 కంట్రీస్ అయితే వెళ్ళొచ్చు, ఇండియాతో సహా. ఇప్పుడు మీరు చూస్తున్నా కదా ఈ ఫోటోలో ఉన్న ప్లేస్ మొనాకో, ఇది న్యూయార్క్లో ఉంది. ఈ పార్క్ సెంటర్లో ఉంటుంది, ఇది న్యూయార్క్ కన్నా 2 టైమ్స్ పెద్దది. వావ్, నిజంగా అమేజింగ్ కదా. పోలాండ్ కంట్రీలో ఒక జాయింట్ జీసస్ స్టాచ్యూ అయితే ఉంది. అసలు ఈ స్టాచ్యూలో స్పెషల్గా ఇదేం లేదు, జస్ట్ ఈ స్టాచ్యూ చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్కి అయితే ఫ్రీ వైఫై అయితే ఇస్తుంది. నాకు తెలిసి అక్కడ అసలు నెట్వర్క్ ప్రాబ్లం అనేది అసలు ఉండదేమో. ఇక మీరు చూస్తున్నా కదా ఈ ఫోటోగ్రాఫర్ పేరు మిస్టర్ షిషినో. ఈ ఫోటోగ్రాఫర్ చాలా టాలెంటెడ్. ఇప్పుడు మీరు చూసిన ఫొటోస్లో ఎప్పుడు తీసారో అసలు మీకు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? అసలు ఈ ఫొటోస్లో 1996లో అయితే తీశారు. చూడండి అసలు ఎంత క్లారిటీగా ఉంది అప్పట్లోనే. అసలు ఏం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏదో ముసలాయన పాపం చిన్న షాప్ పెట్టుకున్నాను మీకు అనిపిస్తుందా? అసలు నేను నిజానికి ఆయన ముందు ఒక బెగ్గర్, బట్ ఒక చిన్న పిల్లోడు వచ్చి వెనక్కి ఒక చాక్లెట్ బాక్స్ అయితే కొనిచ్చాడు. ఈయన రియలైజ్ అయ్యి ఆ బాక్స్తోనే ఇప్పుడు నిన్న బాక్సెస్ కొనుక్కొని అయితే ఆయన బిజినెస్ చేసుకుంటున్నారు. ఇది నిజమైన హ్యూమానిటీ అంటే. అసలు మనం అసలు ఎలాంటి బిజినెస్ అసలు వీళ్ళతో పెట్టేస్తే అసలు మన నీళ్ళు అసలు బెగ్గర్స్ అని అసలు ఎవరు ఉండరేమో. మీకు ఎవరికైనా ఈవిడ తెలుసా? ఈవిడ క్వీన్ ఎలిజబెత్, ఇంగ్లాండ్ క్వీన్. ఆఫీషియల్గా ఎత్తులో ఉన్న 1/4 ఆఫ్ ద ల్యాండ్ అయితే ఈవిడ కొన్నారు. ఈ పిక్చర్ మీరు చూస్తున్నాం కదా, అసలు పెయింటింగ్ కాదు ఇది, అసలు గ్లాసెస్లో బ్రేక్ అయితే అసలు ఇది ఇలా ఒక డిజైన్లో వచ్చింది. నిజంగా అమేజింగ్ కదా. ఇది న్యాచురల్గానే జరిగింది, ఏమి మ్యాన్మేడ్ థింగ్ అసలు ఏమి కాదు. మీ అందరికీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు కదా, అసలు ఇది అమెరికన్స్ అయితే తయారు చేయలేదు. ఇది ముందు యూరప్ అయితే ఫ్రాన్స్కి అయితే గిఫ్ట్ ఇచ్చింది, బట్ ఫ్రాన్స్ అయితే తీసుకోలేదు. సో దీన్నే మళ్ళీ యూరప్ వచ్చి అమెరికాకి ఇచ్చింది. గెస్ వాట్ ఈస్ ది సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్. కొందరు ఆర్ట్ కాలేజెస్ కలిసి ఇక్కడ ఒక సిటీ మోడల్ అయితే క్రియేట్ చేశారు. అసలు చూడడానికి అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఈ చూడటానికి ఏదో హెలికాప్టర్ నుంచి ఏదో ఫోటో తీసినట్లాగే ఉంది కదా. అసలు ఈ మోడల్ తయారవడానికి 35 years అయితే స్పెండ్ చేశారు. వావ్. వీళ్ళకోసమైనా మనం అయితే లైక్ చేయండి. మీకు లెజంబర్గ్ కంట్రీ తెలుసా? ఈ లెజంబర్గ్ అయితే ఫస్ట్ కంట్రీ టు రిమూవ్ ఆల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అంటే ఈ లెజంబర్గ్ అసలు కంట్రీలో ఉన్న అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అయితే రిమూవ్ చేసేసింది, ఫ్లైట్తో సహా. ఇడ్డైట్ వెళ్ళిపోయాం కదా, ఇది మీకు దిమ్మ తిరిగిపోయే ఆఫర్ అయితే ఇచ్చింది. ఆఫర్ ఏంటంటే మీరు బర్త్డే మంత్లో కానీ ఈ ఫ్లైట్ని కానీ మీరు బుక్ చేస్తే మీకు 7,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే కష్టం కానీ నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే. కార్లోకి ఈకుదాం వస్తే ఏం చేస్తాం, మంచిగా బయటకు కొట్టేసి విండో చేసేస్తాం. బట్ ఈయన మాత్రం మర్చిపోయి కార్లోనే వదిలేశారు, అది కూడా క్వీన్ బీని. హనీబీస్ అన్నీ ఈ కార్ని అయితే ఫాలో అవుతున్నా ఆ క్వీన్ బీని కాపాడడానికి. దీంతో హనీబీస్ మొత్తం వచ్చి కార్ చుట్టూరు వచ్చేసాయి. ఏదో ఒక 100-200 అనుకుంటే 20,000 బీస్ అయితే వచ్చాయి. నిజంగా గ్రేట్ కదా. ఒకరోజు కోకోకోలో పనిచేస్తున్న 3 స్టాఫ్ వచ్చి కోకోకోలో సీక్రెట్ రెసిపీని అయితే దొంగతనం చేశారు. ఇంకేముంది, ఇంకా వాళ్ళు మెయినస్ అయిపోయారని కనుక్కొని స్ట్రైట్గా వెళ్ళి థమ్సప్ కంపెనీలోకి వెళ్ళారు. కానీ థమ్సప్ అయితే వీళ్ళకి రివర్స్ షాక్ ఇచ్చారు. కోకోకోలాకి ఫోన్ చేసి పోలీస్కి అయితే పట్టించారు. మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ప్లేన్స్ మన అర్త్ సర్ఫేస్లో ఎందుకు ఎగురుతాయి, స్పేస్లో ఎందుకు ఎగటవో అని. ఫస్ట్ మీకు ప్లేన్ అసలు ఎలా ఎగురుతుందో అసలు మీకు తెలియాలి. అప్పుడే మనకి క్వశ్చన్కి అసలు మీకు ఆన్సర్ దొరుకుతుంది. అసలు మనకి ప్లేన్ స్టార్ట్ చేయడానికి అసలు ప్లేన్ టేక్ ఆఫ్ చేయడానికి మనకి అసలు 2 థింగ్స్ కావాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి దాని వింగ్స్. ఈ వింగ్స్ ఎందుకంటే ప్లేన్ టేక్ ఆఫ్ చేయడానికి అలాగే ఎగరడానికి ఈ వింగ్స్ అయితే హెల్ప్ చేస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి దాని పవర్ఫుల్ ఇంజన్. ఫ్లైట్ అయితే ముందుకు వెళ్ళడానికి పవర్ఫుల్ ఇంజన్ అయితే హెల్ప్ చేస్తుంది. ప్లేన్ డిజైన్లో ఏమైనా లేకపోయినా మాత్రం ఈ 2 థింగ్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ప్లేన్ ఇంజన్ ఓన్లీ పెట్రోల్తోనే కాదు, ఇది ఆక్సిజన్తో కూడా రన్ అవుద్ది. అందుకే చిన్న ప్లేన్స్ ఎక్కువ కొంచెం సీ లెవెల్ కొంచెం దగ్గరగానే వెళ్తావు. అదే పెద్ద ప్లేన్స్ అయితే దానికన్నా కొంచెం పైకి వెళ్తాయి, ఎందుకంటే పెద్ద ప్లేన్స్కి అయితే కొంచెం ఎక్కువ అయితే గడిచేస్తుంది. కాబట్టి ఆర్మ్ టర్బో అండ్ ఆర్మీ ప్లేన్స్ అండ్ జెట్ టర్బోస్ ఇవన్నీ 40,000 feet కన్నా ఎక్కువ వెళ్తాయి. అలాగే ఇంకా కొన్ని కార్పొరేట్ జెట్స్ అయితే మనం చూడవచ్చు, ఇంకా సీ లెవెల్ కన్నా ఇంకా చాలా అంటే చాలా పైకి వెళ్తాయి. అలాగే మనం కూడా ఫ్లైట్లో దానికన్నా ఇంకా పైకైనా స్పేస్లోకైనా వెళ్ళొచ్చా? అలా అని అనుకుంటే మనం అసలు, ఎందుకంటే మనం పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా గ్రావిటీ అనేది ఇంకా తక్కువ అవుతుంది. సో అలాగా మన ప్లేన్ అసలు కంట్రోల్ అసలు చేయలేం. దీనికి తోడు ఇంకా మనకి ప్లేన్లో హీట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అసలు ప్లేన్ అసలు సీ లెవెల్లో వెళ్తేనే బోల్ పెట్రోల్ తాగేస్తుంది. అలాంటిది ఇంకా పైకంటే ఇంకా ఆ పెట్రోల్ వచ్చే డబ్బుతో ఇంకో కొత్త ఫ్లైన్ కొనుక్కోవచ్చు. ఇంకా ఇవన్నీ తగ్గించి ఇంకా వెళ్తే పైన వెళ్ళే తారో చెవులో పడే వెళ్ళిపోతుంది ఫ్లైట్. మనకేమో డబ్బులు వేస్ట్, న్యూస్ ఛానల్కి ఏమో న్యూస్ కవర్కి మాత్రం బాగా వస్తుంది. ఐ హోప్ ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. మన ఛానల్ అయితే ఎయిర్పోర్ట్స్ అయితే గివ్ అవే అయితే నడుస్తుంది. ఎవరికైనా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళైతే విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ అందరికీ గుడ్ బై.